నేను షీల. తక్కువ నీటితో ప్రకృతి వ్యవసాయంలో ఎక్కువ పంటలను సాగు చేయవచ్చని ప్రయోగాత్మకంగా చేసి చూపించారు ప్రకృతి వ్యవసాయ ఉద్యమకారులు విజయరామ్ గారు. ఆరుతడి పంటలో మొక్కకు మొక్కకు మధ్య దూరాన్ని అనుసరిస్తూ అంతర పంటలుగా ఆకుకూరలు కూరగాయలతో పాటు పలు రకాల పంటలు వేశారు. మరి ఇప్పటి వరకు నేలతల్లి కార్యక్రమంలో ప్రతి దశలో క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించాం. ప్రస్తుతం చివరి దశలో పంట కోతకు సిద్ధమైంది. మరి ఈ ప్రయోగాత్మక సాగుపై విజయరామ్ గారి సలహాలు సూచనలేంటో తెలుసుకుందాం ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో. నేలతల్లి పరిరక్షణలో మనం అందరం భాగస్వాములు అవుదాము. మనం ఈ వ్యవసాయ క్షేత్రము బూరుగడ్డ దారూరు మండలం వికారాబాద్ జిల్లా తెలంగాణ. 6/6/2018 రత్నచూడ అనే విత్తనము ఇక్కడ నాటడం జరిగింది. మొక్కకి మొక్కకి సాలుకి సాలుకి దూరం 3 అడుగులు. ఈ భూమి తీసుకుని 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో సరైన వర్షపాతం ఈ ప్రాంతాల్లో లేదు. నాకు పుష్కలంగా బావిలో నీరున్నాయి, కానీ సామాన్య రైతుకి నీటి కొరత చాలా ఉంది. 2 భూగర్భజలాలని తీవ్రమైన ఒత్తిడి లోనవుతున్నాయి. కాబట్టి మీరు చూస్తున్న ఈ క్షేత్రం ప్రయోగాత్మకంగా అతి తక్కువ నీళ్లతో 300 గ్రాముల విత్తనం ఒక ఎకరానికి వాడుకుంటూ ఒక మొక్క నాటిన 15 రోజులకి, నారుమడి వేసిన 15 రోజులకు నాటడం జరిగింది. మొక్కకి మొక్కకి 3 అడుగుల దూరం 45 రోజులు నీరు పెట్టిన తర్వాత, నాట్లేసిన తర్వాత 45 రోజుల వరకు దాంట్లో ఎక్కడా నీళ్లు పెట్టకుండా జరిగింది. మరి నీళ్లు ఆపేసినప్పుడు తీవ్రమైన కలుపు సమస్య వచ్చింది. ఆ కలుపు తీయటానికి 3 అడుగుల దూరం ఉంది కాబట్టి గుంటుకు సాయంతో, గంటన్నరలో ఎడ్ల సాయంతో కలుపు నియంత్రించడం జరిగింది. అలా ఈ 45 రోజుల్లో అడపాదడపా వర్షాలు పడటం, ఆ వర్షాలకి కలుపు మొలగటం, ఈ విధంగా చేయటం వల్ల 8 సార్లు నిలువుగా అడ్డంగా కలుపు తీయటం జరిగింది. తీసిన 45 రోజులకి నుంచి 60 రోజుల్లోపు దాంట్లో క్యారెట్ అలాగే పల్లీలు వేయటం జరిగింది. మరి ఇప్పుడు పంట కోసుకునే సమయం వచ్చింది. ఇప్పుడు ఈ విధంగా చూస్తే మీకు దిగుబడి అనేది 6 నుంచి 8 బస్తాలు ఎకరానికి నికరంగా వస్తుంది. మరి రైతుకి ఇది ఏమీ కూడా ప్రయోజనం ఉండదు. మరి దీనికి మధ్యలో 3 అడుగులు పెట్టిన దానికి మధ్యలో మనం పల్లీ వేయటం వల్ల 8 నుంచి 12 బస్తాల ఆదాయం అనేది ఒక చిన్న రైతుకి అందుతుంది. అంటే వరితోనే డబ్బు తీసుకుందామని కాకుండా నీరు లేనప్పుడు ఇలాంటి ప్రయోగం కూడా చేయొచ్చు అని చెప్పడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఇలా మనం ఒక 8 నుంచి 10 బస్తాలు మీరు పల్లీలను తీసుకోవచ్చు ఈ భూమిలోంచి. అడ్డసాలలో మీకు క్యారెట్ పెట్టడం జరిగింది. ఇంకొక 4 రోజుల్లో మనకి క్యారెట్ వస్తుంది. ఇప్పుడు మనకి అందుబాటులో బెండకాయ వచ్చింది, అలాగే దసరా దీపావళికి బంతిపూలు వచ్చినాయి. మీరు చూస్తున్న ఈ పెద్దవి సన్ఫ్లవర్. ఇలా మనం అతి తక్కువ నీళ్లతో, అంటే 5% నీళ్ళనే ఉపయోగించి మనం ఈ సేద్యం చేయటం జరిగింది. ఒకప్పుడు ఇక్కడ సంస్కృతి ఏంటంటే కొర్రలు, సాములు, ఒరిగలు, జొన్నలు ఇవన్నీ వేసుకుని సుమారు 8 నుంచి 12 రకాలు ఒకే భూమిలో పంటలు పండించింది ఇక్కడ. మరి గత 30-40 ఏళ్ళ నుంచి కిలోకి 2 రూపాయల బియ్యం ఇచ్చిన తర్వాత అందరూ కూడా కల్చర్ను వదిలేసి 2 రూపాయల బియ్యంతో పాటు పూర్తిగా ఆహారపు అలవాట్లని, సాంప్రదాయ పంటల్ని కూడా వదిలేసేసారు. మరి దీన్ని మళ్ళీ నీరు వరికి ఎక్కువ కావాలని భూగర్భ జలాల మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చారు. దాన్ని అధిగమించడం కంటే ఇప్పుడు మనం వాడే నీరు అన్నీ కూడా ఎన్నో సంవత్సరాల క్రితం పడ్డ వర్షపు నీళ్ళు వాడుతున్నాం కాబట్టి నీరు ఇంత అవసరం లేదు వరికి అని చెప్పడం కూడా దీంట్లో ఒక ప్రధాన ఉద్దేశం. మరి నాకైతే బావి ఉంది, కానీ సమాజంలో అందరి రైతులకి అంతంత బావులు లేవు కాబట్టి అతి తక్కువ నీళ్ళతో పొదుపు చేసుకుంటా సేద్యం చేయొచ్చు అని చెప్పడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఒక కుటుంబం, రైతు, భార్య, కొడుకు, కోడలు 4 3 నుంచి 5 ఎకరాలు మనుషుల సాయం లేకుండా కలుపు తీయటానికి గుంటుకు సాయంతో జత ఎడ్లతో ఈ కార్యక్రమం చేయటం గతంలో మీరు చూసిన విజువల్స్ మీకు అర్థమవుతుంది. ఇది ఇప్పుడు పంట చేతికి వచ్చే సమయం వచ్చింది. ఇంకొక
వారం 10 రోజుల్లో కోయటం జరుగుతుంది. ఈ విధంగా మనం మీకున్న 4-5 ఎకరాల్లో ప్రయోగాత్మకంగా ఒక 1/2 ఎకరం మాత్రం ఇలా చేసుకుని మీ ఇంటికి కావాల్సిన, ఇప్పుడు మీరు చూస్తే గట్ల మీద కంది ఉంది, అలాగే మనకి ఆయిల్కి పల్లి ఉంది, సన్ఫ్లవర్ ఉంది, మధ్యలో కూరగాయలు ఉన్నాయి, క్యారెట్ ఉంది, ఇలా బయటికి ఏ వస్తువు కొనకుండా ఇంటి మందం కోసం ఒక 1/2 ఎకర్ చేసుకుంటానికి సంబంధించిన అంశం మాత్రం ఇది. మీరు పెద్ద ఎత్తున అన్ని ఎకరాలు ఇలా చేద్దామంటే సాధ్యపడేది పని కాదు. ఒక చిన్న కుటుంబానికి ప్రకృతి వ్యవసాయం, శ్రీ సుభాష్ పాలేకర్ గారి ప్రకృతి వ్యవసాయ విధానం చాలా సులువైన విధానం. దీన్ని ఆచరించడానికి అతి తక్కువ నీళ్లు వాడుకుని సేద్యం చేయటానికి, భూగర్భ జలాల మీద ఒత్తిడి లోను కాకుండా సాధారణమైన జీవితం గడపడానికి ఒక జీవన కళ, ఈ ప్రకృతి వ్యవసాయం అనేది. దీన్ని ఆచరించడానికి ఒక నమూనాగా తయారు చేయడం జరిగింది. ఇది పంటకాలం 150 రోజులు, ఇంకొక వారం 10 రోజుల్లో దీన్ని కోయటానికి సిద్ధం చేశాము. శ్రీ సుభాష్ పాలేకర్ గారు ఈ వ్యవసాయ క్షేత్రం చూడటానికి దేశంలో నలుమూల నుంచి కొంతమంది వరి చేసి సాధ్యం చేసే రైతుల్ని, వరిలో అంతర పంట చూడటానికి డిసెంబర్ 2న ఈ క్షేత్రానికి రావటం జరిగింది. ఇది 35 సంవత్సరాల నుంచి నిర్విరామంగా రసాయనాలతో నిండిన భూమి. మొట్టమొదటి సంవత్సరం, గత సంవత్సరం అనేక కారణాల వల్ల పూర్తిగా ప్రకృతి వ్యవసాయం జీవామృతంతో మేము చేయలేక వదిలిపెట్టాము. మొదటి సంవత్సరమే మీకు ఈ విధంగా మీకు అంతర పంటలతో ఇలా ఉందంటే గడిచిన 2-3 సంవత్సరాలకి ఎలా ఉంటుందనేది ఒక రైతుగా మీరు ఊహించుకోవచ్చు. దీన్ని అధిక దిగుబడి కోసం ఎన్ని బస్తాలు వస్తుంది అనేది ఆలోచన చేయకుండా, అధిక ఆరోగ్యం నాకు నా కుటుంబానికి కావాలి అనే ఆలోచనతో చేసిన వాళ్ళకి ఇది ఒక నమూనాగా దీన్ని తీర్చిదిద్దాలి. దీనికి నా తల్లి గారి పేరు సౌభాగ్య విధానం అని నేను పెట్టుకుంటున్నాను. అంటే వరి పండించటం తినటం అలవాటు చేసుకున్నాం కాబట్టి అంతర పంటలు, వరిలో అంతర పంటలు అనేది ఇంతవరకు పాలేకర్ గారు చెప్పారు కానీ ఎవరు కూడా దీన్ని సాధ్యాసాధ్యాలు ఎలా ఉంటుందని చేసి చూపించడం అనేది జరగలేదు. ఈ అవకాశం భగవంతుడు పాలేకర్ గారు ఇచ్చారు. ఈ విధంగా చేసుకోమని, తక్కువ నీళ్లతో ఉన్నప్పుడు ఇలా బతకొచ్చని చెప్పడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. కేవలం ఒక బంధమా లేదా 1 ఎకరమో మాత్రమే ఈ ప్రయోగం చేయమని చెబుతున్నాము. 5 ఎకరాల పైన ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ ఉద్యమంలోకి రావాలని మేము ఆహ్వానించడం లేదు. మా దృష్టి, మా ప్రయాస, మా ప్రయత్నం అంతా కూడా 5 ఎకరాల లోపు ఉన్న చిన్న రైతుకు మాత్రమే. ఎందుకంటున్నామంటే ఇది ఒక జీవన కళ, ఒక భార్యాభర్త కొడుకు కోడలు ప్రయత్నం చేసి నగరం వదిలిపెట్టి వెళ్లకుండా, గ్రామాన్ని వదిలిపెట్టి నగరం వైపు రాకుండా, వాళ్ళు తరాలు తరాలుగా ఇచ్చిన వాళ్ళ ఆ భూమిని వదులుకోకుండా అతి తక్కువ నీళ్లతో చేసుకోవటానికి సంబంధించిన అంశం కింద దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. పెద్ద స్థాయిలో భూమి కొని మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము, దీంట్లో మాకు చాలా ఖర్చులు వస్తున్నాయి, దిగుబడి అంత లేదు అనే దానికి మేము సమాధానం చెప్పలేము. చిన్న రైతుల్ని మేము నిలబెడతాక చేస్తున్న ప్రయత్నంలో భాగం కింద క్షేత్ర దర్శనకు వచ్చిన వాళ్ళు కూడా ఆ కోణంలో చూస్తాక వచ్చేవాళ్ళకి మాత్రమే దీన్ని ఆహ్వానంగా మేము పిలుస్తున్నాము. ఇక్కడ వాడిన విత్తనము 300 గ్రాములు, నీరు అనేది 5%. పంట కాలం మొత్తం రసాయన ఎరువులు వాడే రైతు ఎంత నీరు అయితే వాడుతున్నాడో దాంట్లో కేవలం 5% నీళ్లతోనే, 6 తడితోనే ప్రతి 20-25 రోజులకి ఆ తడి ఇవ్వటం జరిగింది. అలాగే మీరు చూసిన ఆ పంట దశ కూడా గతంలో వచ్చిన HMT వాళ్ళు ప్రతి నెల తీస్తున్న దాంట్లో మీరు విజువల్ చూడొచ్చు. కలుపుని ఎలా నియంత్రించాము, నీటిని ఎంత తక్కువ వాడాము, ఇవన్నీ కూడా మీరు చూసి ఉంటారు. ఆ కోణంలో దీన్ని మేము భవిష్యత్తులో మా క్షేత్రాల్లో, మా ప్రాంతాల్లో చేసుకుందాం అనుకున్న వాళ్ళకు మాత్రమే ఆహ్వానం పలుకుతున్నాము. ఎక్కువ ఊహించుకుని ఈ క్షేత్రాన్ని దర్శనానికి రావద్దు. ఒక చిన్నగా మొదలుపెట్టి ఒక ప్రయోగాత్మకంగా అతి తక్కువ నీళ్ళతో, నీరు అనేది వెలకట్టలేని వస్తువు, దీన్ని మనం సృష్టించలేము. ఇది భగవంతుడిచ్చిన పంచభూతాల్లో ఒకటైంది కాబట్టి అతి తక్కువ నీళ్ళు వాడుకుని చేద్దాం అనుకున్న వాళ్ళకి మాత్రం ఈ ఆహ్వానాన్ని మేము అందిస్తాం. ఈరోజు 200 మంది గుండెపోటు, క్యాన్సర్ మహమ్మారి కారణంగా చనిపోతున్నారు. వీరంతా మధ్య వయసు వారే కావడం అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తోంది. దీనికి కారణం ఆరోగ్యంపై అవగాహన లేకపోవడమేనని అంటున్నారు విజయరామ్ గారు. రిఫైండ్ ఆయిల్స్ పేరుతో మార్కెట్లో లభిస్తున్న ఏ నూనెల్లోనూ ఆరోగ్యం ఉండదు అన్నది వాస్తవం అంటారు ఈయన.
అందుకే ఒక ఉద్యమంగా ప్రకృతి విధానంలో తన వ్యవసాయ క్షేత్రంలో వేరుశెనగ ప్రొద్దుతిరుగుడు నువ్వులను సాగు చేసి గానుగాడించి వచ్చిన నూనెను తన కుటుంబ సభ్యులతో పాటు తెలిసిన వారికి అందిస్తున్నారు. తనతో పాటు ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు రిఫైండ్ ఆయిల్స్ను వదిలి రెండో పంటగా ప్రొద్దుతిరుగుడు నువ్వులు కుసుమలు వేరుశెనగ సాగు చేసి నూనెగా మార్చి వాటినే వాడాలని సూచిస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయము, దేశీయ విత్తనము, దేశీయ ఆవు పాలు, దేశీయ గొప్పతనం సమాజంలో చాలామందికి అర్థమవుతుంది. ఇంకొక ప్రధానమైన అంశము మనం వాడే రిఫైండ్ ఆయిల్. ఇది మనం అందరం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే పల్లీలు మార్కెట్లో కేజీ 90 నుంచి 110 రూపాయలు ఉంటాయి. ఒక కేజీ నూనె రావటానికి సుమారుగా 3 కేజీల పప్పు అవసరం, ముడి సరుకు. మరి ఇది 3 కేజీలు అంటే, కేజీ 110 రూపాయలు అంటే 330 రూపాయలు ధర అవుతుంది. దీన్ని ఆడించడానికి అయ్యే ఖర్చు సుమారుగా 60 నుంచి 70 రూపాయలు. అంటే ఏ విధంగా చూసుకున్నా ఇది 380 నుంచి 390 రూపాయలు మనకి ఖర్చు అవుతుంది రవాణా కాకుండా. మరి 390 రూపాయలు ఉన్న నూనె ధర మనకి మార్కెట్లో రిఫండ్ ఆయిల్ 90 నుంచి 110 రూపాయల్లో దొరుకుతుంది. హోల్సేల్లో మీరు కొంటే 65 రూపాయల నుంచి 75 రూపాయలకి ఇస్తున్నారు. అంటే మనం తినే ఆయిల్లో ఎక్కడా కూడా పల్లీ కానీ సన్ఫ్లవర్ కానీ ఇంకా ఏ వస్తువులు లేకుండానే నూనెలు తయారవుతుండకి ఇదే వాస్తవం. మరి అందరం చదువుకుంటున్నాం, కష్టపడి ఉద్యోగాలు చేస్తున్నాము, డబ్బు సంపాదిస్తున్నాము. 3 పూట్ల తినే వస్తువు ఏంటనేది అర్థం చేసుకోకుండా మన ప్రయాణం సాగుతుంది. ఇన్ని సమాజంలో ఇన్ని మరణాలు కారణం. అంటే ఆంధ్రప్రదేశ్లో సగటున 250 మంది గుండెపోటుతోనూ క్యాన్సర్తోనూ చనిపోతున్నారనేది ఒక ప్రధాన దినపత్రికలో వచ్చిన సమాచారం. అదే పంజాబ్లో 370 మంది చనిపోతున్నారు రోజుకి. వీళ్ళందరూ కూడా వయసు మళ్ళిన వాళ్ళు కాదు, 45 సంవత్సరాల వాళ్ళు చనిపోతున్నారు. దీనికి ప్రధానమైన కారణం మనం వాడే ఈ రిఫండ్ ఆయిల్, మిర్చి పౌడరు. వీటిని ఉద్యమ స్థాయిలో మనం ముందుకు తీసుకువెళ్ళటానికి మేము శ్రీ రాజీవ్ దీక్షిత్ ప్రసంగం విన్న తర్వాత గత 7-8 సంవత్సరాల క్రితం నూనె గానగలు పెట్టాము, సాంప్రదాయ పద్ధతిలో ఎద్దు గానగలు. కానీ దీని ద్వారా మేము, మా కుటుంబాలు, అత్యంత సన్నిహితులు, ఒక 500 మంది కుటుంబాలకు మాత్రమే ఈ నూనెని అందుబాటులో తీసుకొచ్చాము. ఈ కుల వృత్తి దాదాపుగా అంతరించిపోయింది. దీన్ని నిలబెడటానికి సంబంధించిన సాంకేతికమైన పరిజ్ఞానం, అది మళ్ళీ మన విశ్వవిద్యాలయాల్లో దీన్ని ఒక కోర్సులాగా పెట్టి ఆ కుల వృత్తిని నిలబెడితే సమాజంలో చాలా మటుకు హాస్పిటల్ అవసరం లేని సమాజాన్ని మనం చూడగలుగుతాము. ఇది జరగాలి. రెండోది, మేము ఇప్పుడు ఈ నూనె విషయంలో కూడా పెద్ద స్థాయిలో ముందుకు తీసుకువెళ్ళటానికి ఆలోచనలు చేస్తున్నాము. కనీసం ఈ ఎద్దుగానగలు సంబంధించిన కులజాతులు ఎవరూ లేకపోయినా రెండో ప్రత్యామ్నాయంగా దీనికి మిషన్ మేడ్తో అయినా సరే ఈ నూనెని తీసి ప్రజలకు అందిస్తే రిఫండ్ ఆయిల్ కన్నా ఇంకా ఇది బెటర్. అంటే 70-80% దీంట్లో సూక్ష్మ పోషకాలు ఉంటాయి, 100కి 100% ఉండవు మిషన్ మేడ్లో. కానీ ఎద్దుగానగలు అయితే 100కి 100% ఉంటాయి. అది లేనప్పుడు ప్రత్యామ్నాయంగా దీన్ని చూసుకోవాలనే ఉద్దేశంతో, దీన్ని భవిష్యత్తులో ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ పంట మీరు ఏదో చూస్తున్నారో పల్లీ నూనె కానీ లేకపోతే సన్ఫ్లవర్ కానీ అలాగే నువ్వులు కానీ పెట్టి ఒక ప్రయోగం కింద చేయటానికి చేస్తున్నాము. ఇది దీనికి పెద్ద నీరు అక్కర్లేదు. రెండో పంట వరి పండించుకోకుండా, వరి కొంతమంది ప్రాంతాల్లో నీళ్లు ఉన్నాయి, వరి పండిద్దామని అనుకుంటున్నారు రబీలో కూడా. అలా కాకుండా సన్ఫ్లవర్ కానీ లేకపోతే కుసుములు కానీ నువ్వులు కానీ పల్లీ కానీ వేసి తీసుకుంటే మంచిది. కుసుములు 15 సంవత్సరాల క్రితం కూడా తెలంగాణలో ప్రతి ప్రాంతాల్లో ఇంట్లో ఒక వస్తువు కింద ఉండేది వినియోగించేవాళ్ళు. అలాంటిది వాళ్ళు కూడా ఇప్పుడు రిఫండ్ ఆయిల్కి వచ్చి మనం హాస్పిటల్ పాలవుతాకి కేవలం ఈ రిఫండ్ ఆయిలే. దీన్ని కూడా ప్రజలందరూ కూడా ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు ఈ రిఫండ్ ఆయిల్ని కూడా వదిలిపెట్టి కుసుమ నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె వాడాలని కోరుకుంటున్నాం. కంది మీరు చూస్తుంది ఈ క్షేత్రంలో, కంది ఒక ఎకరంలో సుమారు 8 రకాల కంది విత్తనాలు పెట్టడం జరిగింది. ఈ కంది బహువార్షిక కంది. సుమారు ఇది 5 నుంచి 7 అడుగులు పెరుగుతుంది. ఇది 3 సంవత్సరాలు క్రితం కూడా ఈ విత్తనాన్ని కృష్ణా జిల్లా తరగటూరులో గట్ల మీద పెట్టాము. ఇప్పటికే అది కాయలు కాస్తుంది. మాను ఈ సైజు లావు అయింది. ప్రతి సంవత్సరం వేసవి కాలంలో ఎండిపోతుంది మొక్క. చనిపోయిందని అనుకున్నాము మొదటి సంవత్సరం. కానీ ఏంటంటే భూమి లోపల
వానపాములు చేసిన రంధ్రాల ద్వారా నీటి ఆవిరి కణాలతో మొక్క బతికి మళ్ళీ వర్షాకాలంలో చిగురించడం, మళ్ళీ కాయలు కాయటం జరుగుతుంది అని చూస్తున్నాం. ఇది 4వ సంవత్సరం. అలాంటి విత్తనాలని ఇప్పుడు ఇక్కడ ఈ వికారాబాద్లో కూడా పెట్టడం జరిగింది. ఇంకొక 4 రోజుల్లో మీరు ఈ పంటను కూడా చూడవచ్చు. ఇది 5-లేయర్ మోడల్, 5 తొంతర్ల పంట నమూనా. పాలేకర్ గారు 36x36 నమూనా ఒకటి చెప్తారు. దాన్ని కొంచెం మార్చి మేము 50x50 అడుగులు చేయడం జరిగింది. మొక్కలు అయితే అవే, కానీ ఆ దూరం అనేది మొక్కకి దూరం అనేది ఇంకొక 14 అడుగులు ఎక్కువ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ ఒకళ్ళు ఇద్దరు చేసిన వాళ్ళ అనుభవాలు తీసుకుని మొక్క ఎదగటానికి 46 అడుగులు అయితే బాగుంటుంది అనేది వాళ్ళ అభిప్రాయం. ఇది మొదటిసారి మేము చేస్తున్నాం. 46 మళ్ళీ ఎటు కాకుండా అని చెప్పి 50 అడుగుల దూరంలో మహావృక్షాలు ఏవైతే మామిడి, సపోటా, ఇంకా నేరేడు ఇలాంటివన్నీ కూడా 50 అడుగులకి ఒక మొక్క పెట్టడం జరిగింది. మధ్యలో 25 అడుగులకి జామ, ఉసిరి, అంజీరా ఇవి పెట్టడం జరిగింది. మధ్యలో 25 అడుగుల మధ్యలో 12.5 అడుగులకి దీంట్లో ఇంకా దానికన్నా చిన్న వృక్షాలు అవిస, అరటి, మునగా పెట్టడం జరిగింది. 6.5కి ప్రత్యేకంగా బొప్పాయి లేదా మునగా పెట్టడానికి ఈ నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది. ఇది ఒక 3 నుంచి 5 సంవత్సరాల్లో మనకి వ్యవసాయం దానికి అవకాశం ఉంది. దీంట్లో ప్రతి ఏడాది ఫిబ్రవరి మార్చి నెలల్లో దేశీ విత్తనోత్సవాన్ని ఏర్పాటు చేస్తున్నారు విజయరామ్ గారు. 2014 సంవత్సరం నుంచి ఈ విత్తనోత్సవాన్ని నిర్వహిస్తున్న ఈయన 2019 మార్చిన జరిగే విత్తనోత్సవం చాలా ప్రత్యేకమంటున్నారు. ఈ ఏడాది రకరకాల ప్రాంతాల్లో పండిన దేశీ విత్తనాలతో వివిధ రకాల పంటలు చేయాలని భావిస్తున్నారు. అందుకోసం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అది కూడా పాతకాలం వంటలను ఉపయోగించే వస్తువులతోనే వంటకాలను తయారు చేసే ఆలోచన చేస్తున్నారు. 2014 నుంచి దేశీ విత్తనోత్సవ కార్యక్రమాలు ప్రతి సంవత్సరము ఫిబ్రవరి మార్చిలో చేయటం జరుగుతుంది. అలాగే 2019 విత్తనోత్సవానికి కూడా మార్చిలో కార్యక్రమం చేయబడబోతున్నాము. ఈ కార్యక్రమంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇప్పుడు వరకు పండించిన విత్తనాలందరికీ కూడా రైతులకి, ప్రకృతి వ్యవసాయ రైతులకి పిలుపునిస్తున్నాము. మీరు పండించిన విత్తనం మీకు అందుబాటులో ఉంటే 25 నుంచి 50 కేజీలు, ఎందుకంటే 200 రకాల విత్తనాలు సమాజంలోకి పంపించడం జరిగింది గత 2014 నుంచి. దీంట్లో మా దగ్గర మేము క్షేత్రంలో పండిస్తున్నవి ప్రస్తుతానికి 12 నుంచి 15 రకాలే ఉన్నవి. కానీ ఇవన్నీ కూడా రకరకాల ప్రాంతాల్లో రకరకాల రైతుల దగ్గర ఉంది కాబట్టి ఈ అన్ని రకాలతో ఇక్కడ వంటకాలు చేయాలనేది దీని యొక్క ప్రత్యేకత. వండేవి కూడా రాముల వారి కాలం నాటి పాతకాల విత్తనాలు. ఒక్కొక్క దాంట్లో ఒక ఔషధ గుణాలు ఉన్నవి. రెండోది, దీనికి వాడే వస్తువులు కూడా పాతకాలం వస్తువులతోనే, ఇత్తడి కళాయిలతోనే, ఈ కంచు పాత్రలోనే, ఈ భోజనాలు మట్టి పాత్రలోనే వండాలనేది ఒక ఆలోచన చేశాము. ఎందుకంటే ఆ విత్తనాల్ని ఆ వస్తువులతో వండినప్పుడే దాంట్లో ఇంకా ఆ పోషక విలువలు కానీ దాని యొక్క రుచి సామర్థ్యం కానీ పెరగడానికి అవకాశం ఉంది. ఆ ప్రయత్నంలో భాగం కింద ఇవి చేయబోతున్నాము. అలాగే ప్రత్యేకంగా నవారా బియ్యం మీద, అలాగే కాలాబట్టి బియ్యం మీద ప్రయోగాలు చేస్తున్నాము కులాకార విత్తనం మీద. దీంతో అటుకులు తయారు చేసి ఎన్నో రకాలు, పోహా కానీ, లేకపోతే ఉప్మా కానీ, లేకపోతే దోశ కానీ, ఇడ్లీ కానీ, పెరుగన్నం, అటుకుల్ని నానబెట్టి పాలల్లో ఉడకబెట్టి తెల్ల రాత్రిపూట పెరుగు చుక్క వేసి దీన్ని పెరుగన్నం కింద తింటే నవారాది నమలటం అనేది చాలామందికి సమస్య. ఎందుకంటే ఫైబర్ అనేది 14.5% ఉంది కాబట్టి త్వరగా తినే అలవాటు, మనకి మింగే అలవాటు ఉంది కాబట్టి దీన్ని బాగా నమిలి మింగాలి. ఆ నమలటానికి ఈ నవారా ఓట్లని అటుకుల రూపంలో చేస్తున్నాము. ఇది పంట కోసిన తర్వాత దాంట్లో తేమ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి సాధారణంగా అటుకులు అనేది ఏ ఒడ్లు జాతి అయినా సరే పచ్చిగా ఉన్నప్పుడే సాగుద్ది. కానీ ఈ నవారా ఒడ్లు మాత్రం సంవత్సరం మొత్తం మీరు ఎప్పుడైనా సరే దాన్ని మీరు ఒడ్ల రూపంలో, మన అటుకుల రూపంలోకి మార్చుకోవచ్చు. అందుకనే రైతు ఒకేసారి పచ్చిదిగా ఉన్నప్పుడే అటుకులు చేయాల్సిన అవసరం లేదు. నవారా ప్రత్యేకత ఏంటంటే పాతబడ్డ ఒడ్లను కూడా అటుకులు తయారు చేసుకోవచ్చు. ఈ అన్నీ కూడా అక్కడ శిక్షణ ఇవ్వటం, చూపించడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. మార్చిలో చేసే భోజన పండగ, విత్తన పండగకి ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. వేదిక ఇంకా ఖరారు కాలేదు. అయిన తర్వాత దీన్ని మరొక కార్యక్రమంలో దీన్ని మేము ప్రస్తావించడం చేస్తాము.
గత సంవత్సరం ఈ ఖరీఫ్లో ఈ సంవత్సరం 2018 ఖరీఫ్లో 3 రకాల విత్తనాలు సేకరించడం జరిగింది. దీంట్లో ఒకటి చెకో, ఇది కంప్లీట్ జెడ్ బ్లాక్లో ఉంటుంది. చెకో అనేది ఇది అస్సాంకు సంబంధించింది. ఇది క్యాన్సర్ నిరోధించే శక్తి దీంట్లో ఉంటుందని చెప్తారు. అలాగే దీంట్లో ప్రోటీన్ శాతం కూడా 6% ఉంటుందని చెప్తారు. ఇది పండించడం జరిగింది. అలాగే దీంతోపాటు కర్పు కవని, ఇది బ్లాక్ రైస్, ఇది తమిళనాడుకు సంబంధించిన వెరైటీ. ఇంకొకటి మడుమురంగి, ఇది గత సంవత్సరం కూడా పండించడం జరిగింది. దీని ప్రత్యేకత ఏంటంటే నీరు ఎక్కువగా ఉన్న పొలాల్లో మునక వచ్చే ప్రాంతాల్లో మునకను బట్టి ఇది అడుగు పెరుగుతూ ఉంటుంది. మునక లేకపోతే సాధారణంగా 4 అడుగులు ఉంటుంది. మునక వచ్చినప్పుడల్లా 1 అడుగు పెరుగుతూ ఉంటుంది. ఈ 3 కూడా గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా దీన్ని సేకరించి పండించడం జరుగుతుంది. డిసెంబర్ 2, 2018 శ్రీ సుభాష్ పాలేకర్ క్షేత్ర దర్శనానికి ఆసక్తి ఉన్నవాళ్ళు, పూర్తిగా చేద్దాం అనుకుని వేరే కారణాల వల్ల ఆగిపోయిన వాళ్ళు, యువ రైతులకు మాత్రమే ప్రవేశము, చిన్న రైతులకు ప్రవేశము, మహిళా రైతులకు మాత్రమే ప్రవేశము. దయచేసి పెద్ద రైతులు ఎవరు కూడా ఆ సమయంలో వచ్చి, వేరే సమయంలో మళ్ళీ నెక్స్ట్ కార్యక్రమంలో మేము వాళ్ళని ఆహ్వానిస్తాము. ముందుగా అయితే పాలేకర్ గారితో ఇక్కడ ఇంట్రాక్షన్ అవుతాక కూడా చిన్న రైతులకి పిలవటాకే చెప్పడం జరిగింది. అలాగే యువ రైతులు, మహిళా రైతులకు మాత్రమే రేపు 2వ తారీఖున మీరు ఈ సమావేశానికి రావడానికి ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. దీన్ని పరిగణలో తీసుకుని మా కార్యాలయానికి సంప్రదించవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమం అయిన తర్వాత ప్రతి వారం కూడా క్షేత్ర దర్శనం ఉంటుంది. అప్పుడు మీరు పెద్ద రైతులు వచ్చినా సరే మేము చెప్పగలుగుతాము. ఈ సమయానికి మాత్రం నేరుగా పాలేకర్ గారు చెప్పిన విషయాలు ఏంటంటే వీళ్ళకి ఎక్కువ సమయం కేటాయించడానికి ఆయన ఆలోచిస్తున్నారు. చిన్న రైతు నుంచో పెడతానికి ఈ ఉద్యమ శ్రీ సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ విధానాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి మా వంతు 2 రాష్ట్రాల్లో రాబోయే 2 సంవత్సరాల్లో 3 లక్షల మంది రైతులకి చైతన్యం తీసుకొస్తాక ప్రయత్నంలో భాగం కింద క్షేత్ర దర్శనాన్ని ఏర్పాటు చేస్తున్నాము. తాను చేసిన ఈ ప్రయోగాత్మక సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు డిసెంబర్ 2వ తారీఖున తన వ్యవసాయ క్షేత్రంలో ప్రత్యేక శిక్షణా తరగతులను ఏర్పాటు చేయనున్నారు విజయరామ్ గారు. ఔత్సాహికులు విజయరామ్ గారి క్షేత్రాన్ని సందర్శించవచ్చు. ఇవి ఇవాళ్ళ నేలతల్లి కార్యక్రమం విశేషాలు.